ఐపీఎల్ 2024 17వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని మ్యాచ్లు అయితే ఫైనల్ ఓవర్ దాకా రిజల్ట్ని గెస్ చేయలేకపోవడంతో తెరదాసులు తలపిస్తున్నాయి. నిన్నటిదాకా టాప్లో ఉన్న సిఎస్కేని లాస్ట్లో ఉన్న డీసీ దెబ్బ కొట్టేసింది. అలానే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ రన్స్ కొట్టిన ఎస్ఆర్హెచ్ టీంని జీటీ టీం కేవలం 160 రన్లకే పరిమితం చేసి హోమ్ గ్రౌండ్లో చితక కొట్టేసింది. దీంతో ఐపీఎల్లో పాయింట్స్ టేబుల్లో తల క్రిందులు వచ్చాయి. ఈ వీడియో చేసే టైంకి అయితే మాత్రం కోల్కతా ఫస్ట్ ప్లేస్లో ఉంటే సిఎస్కే సెకండ్ ప్లేస్లో నిలిచింది. అయితే ఐపీఎల్ 17th సీజన్ భాగంగా 15th మ్యాచ్గా ఆర్సీబీ మరియు ఎల్ఎస్జీలు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కూడా ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్లో బెంగళూరు 3 మ్యాచ్లు ఆడి కేవలం 1 మాత్రమే గెలిచి 9వ ప్లేస్లో నిలిచింది. మరొక ఎండ్లో ఎల్ఎస్జీ ఆడిన 2 ఒకటి గెలిచి 1 ఓడి 6వ ప్లేస్లో ఉంది. అయితే ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ కంటే ఆర్సీబీకి చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ కనుక ఓడితే డెఫినెట్లీ కోలుకోవడం ఆర్సీబీకి చాలా కష్టమవుతుంది. అయితే ఈ మ్యాచ్ యొక్క పరిస్థితి ఏంటి, ఈ స్టేడియంలో పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అలానే వెదర్ కండిషన్ ఏంటి, ప్లేయింగ్ లెవెల్లో మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లైవ్ ఎక్కడ, కీ ప్లేయర్స్ ఎవరు, 1x1 లుక్ చేసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం 1969 ఎస్టాబ్లిష్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేసరికి 40,000 ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా చాలా చిన్న గ్రౌండ్ అనే చెప్పుకోవాలి. డైమెన్షన్స్ ఎయిదర్ సైడ్స్ వచ్చేదానికి 68 మీటర్లుగాను, స్ట్రైట్ వచ్చేసరికి 72-73 మీటర్లుగాను ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే 58-62 మీటర్లుగాను ఉంటుంది. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు చిన్నస్వామి స్టేడియం పిచ్ అంటే సాలిడ్, ఇప్పటికీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. దీనిలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీజన్లో ఇక్కడ జరిగిన ఫస్ట్ మ్యాచ్లో పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 176 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ స్కోర్ చేజ్ చేయడానికి ఆర్సీబీ నానా కష్టాలు పడిందని చెప్పాయి. ఏకంగా 4 బంతులు తక్కువగా, అంటే 20 పాటు బ్యాటింగ్ చేసి ఛేదించింది. సో పిచ్ చాలా స్లోగా కనబడిందని చెప్పుకోవాలి. అలాగే కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కూడా ఆర్సీబీ సెకండ్ మ్యాచ్లో ఇదే రిక్విట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 182 పరుగులు చేసింది. బట్ హోమ్ గ్రౌండ్ అయిన ఆర్సీబీ మాత్రం పిచ్ని క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. వన్ సైడ్ పిచ్ బ్యాటింగ్ కవర్గా, మరొక ఎదర్ ఎండ్లో బౌలర్ గన్ కవర్గా ఉందని మ్యాచ్ గెలిచినాక శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. అది తెలుసుకొని ఆర్సీబీ పేస్ అటాక్ చేతులు ఎత్తేసింది. ఒక విజయ్ కుమార్ వేషకు మాత్రం చేంజ్ ఆఫ్ పేస్ యూజ్ చేసుకొని సూపర్ బౌలింగ్తో అటాకింగ్ చేశాడు. అయితే ఓవరాల్గా బౌలింగ్ కేఎల్పై పిచ్ అనే తెలుస్తుంది. ప్రజెంట్ పిచ్ పరిస్థితి బట్టి అలా ఉంది. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడి మ్యాచ్ ఆగిపోవడాలు అలాంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఇండియాలో సమ్మర్ సీజన్ వచ్చేసింది, టెంపరేచర్స్ అయితే హై లెవెల్లో పెరిగిపోతున్నాయి. కాకపోతే నైట్ మ్యాచ్ కాబట్టి కూల్గానే ఉండొచ్చు, అలానే డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ కూడా కనపడవచ్చు అని చెప్పుకోవాలి. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పరంగా ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమాల్లో వాచ్ చేయవచ్చు. అయితే చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ స్టార్స్ ఒకసారి పరిశీలిస్తే ఈ గ్రౌండ్లో ఇప్పటికీ టోటల్గా 90 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 37 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 49 గెలిచారు. లో రీసెంట్గా 4 మ్యాచ్లు ఓడిపోయాయి. దీన్ని బట్టి చేజింగ్ ఈజ్ బెటర్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో జరిగిన 2 మ్యాచ్లలో కూడా చేజింగ్ టీం విజయం సాధించింది కూడా. ఇక అలానే ఫస్ట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ పరిశీలిస్తే 172 పరుగులుగాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 157 పరుగులుగాను ఉన్నాయి. హైయెస్ట్ టోటల్ వచ్చేది 263 పరుగులు 5 వికెట్లుగా, లోయెస్ట్ స్కోర్ వచ్చేది 82 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఈ రెండు కూడా ఆర్సీబీ పేరట రికార్డ్ నమోదయ్యాయి. అయితే ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఈ గ్రౌండ్లో జరగక 2 చేజింగ్ వల్లే గెలిచారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కంటే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2 చేజింగ్ వల్లే గెలిచారు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది యావరేజ్గా పెరగడం కారణం. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 178 పరుగులుగాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 182 పరుగులుగాను ఉన్నాయి. ఆర్సీబీకి ఎల్ఎస్జీకి మధ్య సూపర్ రికార్డ్ ఆర్సీబీకి ఉందని చెప్పుకోవాలి. హెడ్ టు హెడ్ ఇద్దరి మధ్య 4 మ్యాచ్లు జరిగితే 3 ఆర్సీబీనే గెలిచింది, కేవలం 1 మాత్రమే ఎల్ఎస్జీ గెలిచింది. అయితే ఇక చివరిగా విన్న ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా ఎల్ఎస్జీ 11 చూస్తే ప్రీవియస్ మ్యాచ్లో ఎల్ఎస్జీ గెలుస్తుందని ఎప్పుడు అనుకోని కూడా ఉండదు. ఒక టైంలో ఎల్ఎస్జీ ఇన్నింగ్ ప్రాబిలిటీ జస్ట్ 20 అనే చెప్పుకోవాలి. బట్ అప్పుడే దిగిన డెబ్యూటెంట్ పినిస్ సంచలనం, ద స్పీడ్ మాస్టర్ మయాంక్ యాదవ్ అదిరిపోయే బౌలర్తో ఎల్ఎస్జీకి సాధ్యంగానే విజయాన్ని అందించాడు. స్పీడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఈ సీజన్లో హైయెస్ట్ స్పీడ్ 155.8 కిలోమీటర్ పర్ అవర్, అలానే ఈ 150 అబోవ్ స్పీడ్స్తో 24 బంతుల్లో గాను తను
నాలుగు ఓవర్లలో ఏకంగా 7-8 బాల్స్ అలాగే 150 స్పీడ్ తీసుకురాడు. అన్ని బస్సులు యావరేజ్గా 145 పైన స్పీడ్తో నిలిచాడు. అయితే నా స్పీడ్ వెయిట్ నాట్ మ్యాటర్, విత్ కంట్రోల్ ద వెయిట్ అనేదే చెప్పుకోవాలని. అలాగే మయాంక్ యాదవ్ వికెట్ టేకింగ్ అయితే నెక్స్ట్ అని చెప్పుకోవాలి. 4 ఓవర్లో 3 వికెట్లు తీసి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని అందించాడు. అలానే లాస్ట్లో మోషన్ ఖాన్ కూడా వేరియేషన్ ఆఫ్ పేస్తో 2 వికెట్లు తీయటంతో ఎల్ఎస్జీ విజయం సాధించింది ఈజీగా. తర్వాత స్పిన్ యూనిట్లో ఎకానమీ పరంగా బెస్ట్ హెల్ప్ అవుతున్న కృణాల్ పాండ్యా వికెట్లు తీయటంలో వెనకబడుతున్నాడు. ఇక తర్వాత స్పిన్నర్ రవి విష్ణు అయితే ఈసారి విష్ణు వికెట్లు వేటలో బ్యాక్ఫుట్లో ఉన్నాడని చెప్పుకోవాలి. బట్ తన దగ్గర గుగ్లీలతో వికెట్లు తీసే సత్తా అయితే కరువు లేదని చెప్పుకోవాలి. ఇక అలాగే ప్లేస్లో నవీనులకు బాగానే వేసిన పంజాబ్తో మ్యాచ్లో మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. వేరియేషన్ ఆఫ్ పేస్తో నవీనులకు మంచి బౌలర్ అని తెలిసిన విషయమే. నయాంగ్ మయాంక్ యాదవ్ పేస్కి నయా గప్పా సంచలనం షమార్ జోసఫ్ యాడ్ అయితే నెక్స్ట్ ఓవర్లో బౌలింగ్ ఉంటుందని నా ఒపీనియన్. బట్ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఇక అలాగే బ్యాకప్గా అమిత్ మిశ్రా, కృష్ణప్ప గౌతమ్ స్పిన్ అటాక్లో ఉంటే పేసులు యాష్టాక్ శివం ఆనిల్తో పేరు బాగానే ఉంది. ఇక అయితే బ్యాటింగ్ ట్రాక్లో మాత్రం డికాక్ ఫామ్లో లేడనుకున్నాం. బట్ ఈ మ్యాచ్లో కానీ అతను ఫామ్లో వచ్చేసాడు. ఇక ఎల్ఎస్జీతో కొంతవరకు బ్యాటింగ్ కష్టాలు తీరినట్లని చెప్పుకోవాలి. తర్వాత కేఎల్ రాహుల్ కూడా మంచి టచ్లోనే ఉన్నాడు. అయితే పడకలు ట్రేడ్ చేసుకుని మరి తీసుకున్న ఎల్ఎస్జీకి అంత మంచి పవర్లు అయితే జరగడం లేదు. వదులుకున్న ఆవేష్ ఖాన్ మాత్రం అక్కడ 2 మ్యాచ్లు గెలిపించాడు రాజస్థాన్ రాయల్స్ టీంలో. బట్ పడకలు మాత్రం ఇంకా ఫామ్లోకి రాకపోవడం ఎల్ఎస్జీకి కొంచెం డేంజర్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. అలాగే ఆయుష్ బదని కూడా అంతగా బ్యాటింగ్లో అయితే ఇంపాక్ట్ చూపించలే. నాకు తెలిసి ఆయుష్ బదని ప్లేస్లో ఈసారి హరేక్ మాన్ఖాన్ కానీ లేదా దీపక్ కూడా కానీ ఆడించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే తర్వాత ఎక్స్ట్రీమ్లీ వేరే లెవెల్ ఫినిషింగ్ బ్యాటర్స్ ఉన్నారు. అదే నికోలస్ పోరన్ మరియు మార్కస్ స్టైనిస్, ఇద్దరు కలిస్తే ఆర్సీబీకి విధ్వంసం తప్పదనే చెప్పుకోవాలి ఓం గ్రౌండ్లో కానీ. బట్ స్టైనిస్ అయితే అంత ఫామ్లో లేడు, అతని మీద ఎల్ఎన్జీ నమ్మకం పెట్టుకొని ఉంది. ఇక బట్ పోరన్ అయితే సూపర్ టచ్లో ఉన్నాడు, ఇదే బ్యాటింగ్ ట్రాక్ కంటిన్యూ చేయాల్సి కూడా ఉంది. అయితే ప్రీవియస్ మ్యాచ్ హీరో మాత్రం కృణాల్ పాండ్యా అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ బ్యాటింగ్ సీర్ అయిపోయింది లక్నోది అనుకున్న టైంలో ఐ థింక్ లాస్ట్ 5 ఓవర్స్లో బ్యాటింగ్ వచ్చాడు అనుకుంటా. కేవలం 22 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఎల్ఎస్జీని భారీ స్కోర్ తీసుకెళ్ళాడు. అయితే ఓవరాల్ గీల ప్లేయింగ్లో కొన్ని మార్పులు ఉండొచ్చని నా ఒపీనియన్. ఓవరాల్గా వీళ్ళ లెవెన్ చూస్తే ముందుగా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దావదత్ పడకల్, దీపక్ కూడా, నికోలస్ పోరమ్, మార్కస్ టైనిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణాయ్, మోషన్ ఖాన్, మయాంక్ యాదవ్, యాష్ ఠాకూర్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఆయుష్ బదోని, నవీన్ లక్, పరేక్ మన్కాడ్, అమిత్ మిశ్రా, కృష్ణప్ప గౌతమ్ ఇలా ఉన్నారు. ఇక తర్వాత ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఫైనల్గా ప్రీవియస్ మ్యాచ్లో ఘోర ఓటమితో ఈ మ్యాచ్లో అడుగు పెడుతుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్ గెలవకపోతే డెఫినెట్లీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి దెబ్బ పడే అవకాశాలు డెఫినెట్గా కనబడుతున్నాయి. సో ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా అంటే చాలా కీలకం కానుంది. అయితే హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరంగా ఎల్ఎస్జీ మీద ఆర్సీబీకి మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకోవాలి. అయితే అదే రికార్డును మళ్ళీ కంటిన్యూ చేయాలి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. ప్రతి సీజన్లోనూ చితక కొట్టి ఆర్సీబీ బ్యాటింగ్ లేనప్పు చితకలు పడిపోతుందని అత్యాశక్తి లేదు. మెయిన్లీ ఓవర్సీస్ బ్యాటర్స్ ఇద్దరు ఆర్సీబీకి ఈసారి గట్టిగా దెబ్బేసేసాయి. ఈ మ్యాచ్ ఫైనల్ రిధంలోకి రాకపోతే మ్యాక్సిమల్ డూప్లిచెస్సీ ఆర్సీబీ గెలవడం కష్టమని చెప్పుకోవాలి. అయితే డూప్లిచెస్ మరియు విరాట్ కోహ్లీకి మంచి ఓపెనింగ్ రికార్డు ఉంది, అదే ఫేవర్తో హోమ్ గ్రౌండ్లో కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రతిసారి విరాట్ కోహ్లీ మీద డిపెండ్ అవ్వటం కష్టమని తెలుసు. సో డెఫినెట్లీ వెల్ స్టార్ట్ రావాల్సి ఉంది డూప్లిచెస్ నుండి కూడా. అలాగే రజిత్ పటిదార్ ఈ మ్యాచ్లో ఆడించడం కష్టమని చెప్పాలి. రజిత్ పటిదార్ ఆడిన 3 మ్యాచ్ల్లో కానీ క్లీన్గా ఫెయిల్ అయ్యాడు. అతని ప్లేస్లో శ్రీయాష్ ప్రభు దేశాయ్ కానీ మైపాన్ లోవర్ కానీ రంగంలోకి దిగొచ్చు. అలానే తర్వాత మ్యాక్స్వెల్ గ్రీన్తో వీళ్ళది కీరోల్ కానుందనే చెప్పుకోవాలి. గ్రీన్ తన వరకు క్రూషియల్ రన్స్ యాడ్ చేసిన దాని బిగ్ స్కోర్స్కి అయితే మార్చడంలో ఫెయిల్ అవుతున్నాడు. అయితే అనుజ్ రావత్ టచ్లోనే ఉన్నాడు. అయితే లాస్ట్ సీజన్ ఆడుతున్న దినేష్ కార్తిక్ కూడా ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్తో బౌచిత్ బ్యాటింగ్ ట్రాక్లో ఉన్నాడు. ఇక అలానే బౌలింగ్ యూనిట్ పరంగా చూస్తే కంప్లీట్గా ప్లేస్ అటాక్ అయితే అవుట్ ఆన్ ట్రాక్ అని చెప్పాలి. ఎన్నో ఒక్స్ పెట్టుకున్న మొహమ్మద్ సిరాజ్ కంప్లీట్గా లై తప్పేశాడు. ఇలా అయితే ఆర్సీబీకి కష్టమనే చెప్పుకోవాలి. అలానే యాష్ డయల్ ప్రీవియస్ మ్యాచ్లో లై తప్పాడు. గ్రీన్ పేస్ బాగానే ఉంది. విజయ్ కుమార్ వేషక్ అదిర్ బోయస్ పేరుతో ప్రీవియస్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. ఇక మళ్ళీ అదే ఫామ్ను అయితే కంటిన్యూ చేయాల్సి ఉంది. ఇక తర్వాత తొలి నుండి చెప్పుకుంటున్నాం ఆల్జోరిత్ జోసఫ్ వేస్టన్. ప్రతి మ్యాచ్లో కూడా మనవాడి ఎకానమీ అయితే ఆల్మోస్ట్ 11-12 దాకా ఉంది. కేకేఆర్ మీద అయితే ఏకంగా 17 రన్ రేట్తో 2 ఓవర్లు 34 గంటలు కనిపించు. ఇప్పుడైనా ఇది స్టెప్ లేని కానీ లుకీ ప్రదర్శన కానీ ఆడిస్తారని వేచి చూడాలి. ఇక స్పిన్నర్స్ పరంగా మయాంక్ దగ్గర అలాగే కరుణ్ శర్మతో బాగానే ఉంది. అయితే పార్ట్ టైం స్పిన్నర్గా మ్యాక్స్వెల్ కూడా రాణించాల్సి ఉంది. ఓవరాల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే ముందుగా విరాట్ కోహ్లీ, పాప్ డూప్లిచెస్,
మైపాల్ నోవర్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ డీన్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, రీస్ టోప్లే, మయాక్ దగర్, మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా విజయ్ కుమార్ బేషక్, కరణ్ శర్మ, సుయాష్ ప్రభు దేశాయ్, రజిత్ పటిదార్, స్వప్నిల్ సింగ్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళిద్దరు ప్లేయింగ్లో ఉన్న ఈ పిచ్ రిపోర్ట్ ఇవన్నీ పరిశీలించాక నా ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ విన్నింగ్ పాసిబిలిటీ 49% ఉంటే ఎల్ఎస్జీ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేసరికి 51%గా ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనుకున్నారు ఈ మ్యాచ్లో కామెంట్ బాక్స్లో పెంచేయండి. అలాగే ఈ మ్యాచ్లో కానీ ఏ ప్లేయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనుకున్నారో అతని పేరు కూడా కామెంట్ బాక్స్లో పెంచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.